ప్రియమైన సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు శుభములు తెలియజేసి ఉన్నాను దేవుని వాక్యములో నుండి గలతి పత్రిక నాలుగవ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నా కృపను విడిచిపెట్టి ధర్మశాస్త్రమును అనుసరించుటకు వెళ్ళిన గలతీయ సంఘముల వారి మీద పౌలు ఎంతగా విరుచుకుపడ్డాడో ఆ సంగతిని గలతి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు మనం విన్నాం పన్నెండవ వచనము నుండి నేను చదువుతూ ఉన్నాను సహోదరులారా మీ వంటి వాడనైతిని కనుక మీరున్న నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొని చూ ఉన్నాను ఎనిమిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు చెంపదెబ్బ కొట్టినట్టుగా మాట్లాడిన పౌలు పన్నెండవ వచనము నుంచి వారిని ప్రేమతో గద్దించినట్లుగా లేదా వారిని ప్రేమతో కవిగలించి మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు సహోదరులారా నేను మీ వంటి వాడనై తిని మీరును నా వంటి వారు కావాలని మిమ్మను వేడుకొని ఉన్నాను దేవునికి స్తోత్రం సంఘం ఎలా ఉండవలను దైవజనుని యొక్క గొప్ప ఆశను మనం చూడగలుగుతున్నాం నేను మీ వంటి వాడను అయి నన్ను నేను తగ్గించుకొని నేను మీ స్థాయికి దిగి వచ్చి మీరెక్కడున్నారో నేను అక్కడే మీరేం తిన్నారో నేను అదే నేను మీ స్థాయికి దిగి మిమ్మల్ని నా స్థాయికి తీసుకొని వచ్చాను మీరు నా వంటి వారు కావాలని నేను కోరుచు ఉన్నాను దేవుని దాసుడు ఎంత గొప్ప ఆశను కలిగిన వాడై ఉండవలెనో పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు గలతీయ సంఘములలో తన వంటి వారు ఒక గొప్ప ఆశను కలిగిన వాడుగా పౌలును మనం చూస్తూ ఉన్నాం పౌలు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోకూడదు అనేక మంది పౌలులు తయారు కావాలని తన ఆశగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప ఆలోచన కలిగిన వాడు పౌలు నేను మీ వంటి మాట అన్ని విషయంలో మీ స్థాయికి నేను దిగి వచ్చాను ఇప్పుడు సంబంధంగా నా స్థాయికి మీరు రావాలి అని నేను ఆశపడుతున్నాను అన్నట్లుగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే భౌతికంగా పౌలు వారి స్థాయికి దిగి వెళ్ళినవాడు ఆత్మసంబంధంగా వారిని తన స్థాయికి తీసుకొని వచ్చుటకు వీలుగా అలాగునని మరికొన్ని విషయాలను మనం ప్రస్తావించుకునవలసిన ఉంది సంఘములలో దేవుని దాసులు సంఘస్థులు తమ వంటి వారు కావాలనని కోరవలసిన మంచి బుద్ధికన వారై ఉండవలనని దేవుని వాక్యం చెబుతుంది జీవితకాలం అంతా మేమే చెబుతుంటాం మీరు వినండి మీరు పిల్లలే కానీ పెద్దలు కాదు మీరు వినవలసిన వారే కానీ మాట్లాడవలసిన వారు కారు మీరు ఇవ్వాల్సిన వారే కానీ మీరు ఎంత మాత్రం కూడా అధికారం కలిగిన వారు కాదు కాబట్టి మేము పైన మీరు క్రింద అనే భావన తప్పు అని పౌలు ఖచ్చితంగా చెబుతున్నాడు నా వంటి వారు మీరు కావలేను అందుకొరకే దేవుని దాసులు సంఘముల సేవకులు ఈ మాటలు వింటూ ఉంటే బహుశా చాలామంది కార్యక్రమాన్ని చూడరు అని నాకు తెలుసు వివిధ కారణాలను బట్టి కానీ చూసేవారైనా ఈ సంగతులను మనస్సును పెట్టుకొని తగిన సందర్భమందు వాటిని ప్రస్తావించుట మంచిదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని దాసులైన వారు సంఘములో ఉన్న వారిని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది వరములు ఒకరి సొత్తు కాదు వరములు దేవుని చేత అనుగ్రహించబడతాయి వరములు వారసత్వము కాదు దేవుని చేత అనుగ్రహించబడతాయి తలాంతులు కలిగిన వారిని సంఘక్షేమం నిమిత్తమే ఉపయోగించుకున్న అవసరమై ఉన్నది సంఘస్థులైన వారు ఎప్పుడు తమ కాళ్ళ క్రింద అణిగి ఉండాలి అని మేమే మా పిల్లలే మా బంధువులే మేమే అధికారం చెలాయించాలి అనేటువంటి భావన అక్షరాల తప్పు అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను దేవుని వాక్యమును బట్టి అది దేవుని దాసునికి ఉండకూడదు దేవుని దాసుడు సంఘములో ఉన్న వారందరూ కూడా తన వంటి వారు కావలను అని ఆశను కలిగిన వాడు పౌలు కొరించెలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహార చినువులో నేను సువార్త వలన మిమ్మల్ని కంటిని అన్నాడు కనినవాడు తండ్రి తండ్రి సమానంగా చూడాలి పక్షపాతం ఉండకూడదని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది తండ్రి పక్షపాతం చూపితే ఎలాగున తండ్రి అవుతాడు తండ్రి ప్రేమను ఎలా కనపరుస్తాడు అలాగురుని తండ్రి పక్షపాతం చూపిస్తే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటాయో దేవుని వాక్యం మనకు ఉంది ఏశావు యాకోబుల యొక్క చరిత్రను మనమెరుగుదు ఇస్సాకు వారి వల్ల ఎంత బాధను అనుభవించాడో ఆ సంగతిని మనం ఎరుగుదు కనుక సంఘములో తండ్రితో సమానుడైనటువంటి దేవుని దాసుడు తలాంతులు కలిగిన వారిని ప్రోత్సహించాలి ఎవరికైనా దేవుడు ఏదైనా వరములను అనుగ్రహించి ఉంటే వాటిని సంఘక్షేమం నిమిత్తమై ఉపయోగించుకొనాలి అలాగున్నాయి వరములు తలాంతులు కలిగినటువంటి వారు కూడా వాటిని దేవుని మహిమార్థమై మాత్రమే ఉపయోగించుకోవాలి కానీ అవతలి వారిని తక్కువ చేసి తమ్మును హెచ్చించుకోవాలనే భావన కానీ లేదా వీటి ద్వారా తమ్మును తాము ప్రదర్శించుకునవలను అనేటువంటి ఆలోచన కానీ ఎంత మాత్రమును ఉండకూడదు దేవుని దాసులు అలాగే స్థానిక సంఘం ఇరువురు కూడా కలిసి దేవుని మహిమార్థమై బ్రతకవలసిన వారు పనిచేయవలసిన వారని దైవగ్రంథం గుర్తు చేస్తుంది ప్రియులరా అందుచేత ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుందాం అలాగునే కొన్నిసార్లు కొంతమంది తమకు తలాంతులు కలిగినప్పటికీ కూడా దేవుడు వరములు అనుగ్రహించినప్పటికీ కూడా వాటిని స్థానిక సంఘం వారు ఉపయోగించుకున్న వలన నిరుత్సాహపడే వాళ్ళు చాలామంది ఉంటారు తమ తరాంతులను అణుచుకునే వాళ్ళు ఉంటారు కానే కాదు తప్పనిసరిగా నీకు సమయం వస్తుంది అని ఎంతమాత్రము నిరుత్సాహపడవలసిన అవసరం లేదు దేవుడు వాటిని నీకిచ్చాడు కాబట్టి నీ ప్రయత్నంగా నీవు ఉపయోగించుకుంటున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా నిన్ను హెచ్చరించటకు సమర్థుడు నీ తరాంతులను వాడుకున్నకు ఆయన అవకాశాలను కూడా అనుగ్రహిస్తాడనే విషయాన్ని మరచిపోకూడదు సహోదరులారా నేను మీ వంటి వాడనయ్యాను మీరు కూడా నా వంటి వారు కావాలనని నేను కోరుచున్నాను అని అన్నాడు మిమ్మల్ని వేడుకొనుచున్నాను అన్నాడు ఎనిమిదవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు దండమును ఉపయోగించాడు కరలాంటి దండం పన్నెండవచనం నుంచి కూడా దండమునే ఉపయోగిస్తున్నాడు అది రెండు చేతులు జోడించిన దండం పౌలునకు తన సొంత పిల్లలను ఏ విధంగా క్రమశిక్షణలో ఉంచాలో ఆ సంగతి బాగా తెలుసు పదమూడు వచ్చిన మీరు నాకు అన్యాయం చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతని మీరెరుగుదురు మొదటి మాట మీ వంటి వాడనై నేను మీకు సువార్తను ప్రకటించాను రెండవది మీరు నాకు అన్యాయము చేయలేదు అన్యాయము అని అనగా పౌలును తృణీకరించుట తిరస్కరించుట అతని లెక్క చేయకుండుట ఇవేమీ లేవు పౌలును వారు స్వీకరించారు పైగా మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతునని మీరు ఎరుగుదురు దేవునికి స్తోత్రములు కలుగును గాక శరీర దౌర్బల్యము కలిగినను సువార్తను ప్రకటించిన దైవజనుడు పౌలు శరీరము సహకరించకపోయినను సువార్తను ప్రకటించాడు ఆరోగ్యం బాగలేకపోయినను సువార్తను ప్రకటించాడు సువార్తెను ప్రకటించని ఎడల శ్రమ అన్నాడు కాబట్టి సువార్త తన జీవనంగా బ్రతికాడు అదే తన ఊపిరిగా జీవించాడు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతునని మీరు ఎరుగుదురు వాస్తవాలను వారి కళ్లకు కడుతూ ఉన్నాడు నేను ఎలాగూ మీ మధ్య శ్రమ పడ్డానో ఆ సంగతులు ఎరుగుదురు ప్రియులారా ఇంత కష్టమును అనుభవించి సువార్తను ప్రకటించాడు గలతీయ సంఘముల యొక్క స్థాపనను గూర్చి అపోస్తుల కార్యముల గ్రంథం పదమూడవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయం ఈ రెండు అధ్యాయాల్లో మనకు కనిపిస్తూ ఉంది గలతీయ ప్రాంతములలో సంఘ స్థాపనను గుర్చినటువంటి విషయాలు అందులో కనిపిస్తాయి శరీర దౌర్బల్యం కలిగిన వెనక్కి తిరగలేదు శరీర దౌర్బల్యం కలిగిన మానుకొనలేదు సువార్తను ప్రకటించాడు దేవుని దాసులైన వారికి సువార్త సేవలో ఉన్నవారికి నాకు మీకు ఈ మాటలు పురికొల్పుగా ఉండునుగాక అనేకసార్లు ఆరోగ్యం బాగా ఉన్నప్పటికీ సోమరులుగా ఉండే మనలకు ఈ వాక్యం లాంటిది కాదా శరీర దౌర్బల్యం కలిగినను మీకు సువార్తెను ప్రకటించిదిని ఈ మాట చెప్పుకునే అనుభవం ఏదన్నా మనకుందా నాకు లేకపోయినా మీకు సువార్తెను ప్రకటించాను అని శ్రమలలో హింసలలో ఉపద్రవంలో సువార్తను ప్రకటించాడు గలతీలకు ఈ అనుభవం నేడు మనకు ఉన్నదా చెప్పగలమా నిజమే కొందరు దేవుని దాసులు శ్రమను పొందుచున్నారు హింసలను అనుభవిస్తున్నారు ఈనాటికి చంపబడుచున్న వారు ఉన్నారు దేవునికి స్తోత్రం అట్టి దేవుని దాసులను బట్టి బాడీగార్డ్స్ని వెంట పెట్టుకొని తమకు ముందు పరిగెత్తి తమకు వెనకాల పరిగెత్తే వారిని ఏర్పాటు చేసుకొని బలవంతులైన మనుషులను శరీర బలం కలిగిన వారిని సుందరంగా కట్టిపెట్టిన స్టేజిల స్టేజీల మీద వాక్యమును ప్రకటించి ధనాన్ని దండుకొనే దోచుకునే సేవకులకు ఈ అనుభవం ఏదైనా వస్తుందా ఈ మాట చెప్పే దొమ్మ ఉందా నేను హింసలో ఉపద్రవంలో శ్రమలలో మీకు సువార్తను ప్రకటించుతుని అని చెప్పగలిగిన సామర్థ్యం ఉందా ఏ కాలంలోనికి వచ్చామండి మనము సువార్త తిరగబడిన కాలంలోనికి వచ్చాం సేవ తిరగబడ్డ కాలంలోనికి వచ్చాం ప్రేమైన సోదరి సోదరులారా సువార్త సేవకులారా నిజముగా పరిచయం చేసే దేవుని దాసులారా ప్రపంచమును చూడకుందుము గాక దేవుని వాక్యాన్ని చూద్దాం దేవుని వాక్యమునకు అనుగుణంగా నడిచే దేవుని దాసులను చూద్దాం దేవుని వాక్యమునకు మాదిరికరముగా ఉన్న దేవుని దాసులను చూద్దాం నీకు ఘనత లేకపోయినా పర్వలేదు నిన్నెవరు గుర్తించకపోయినా పర్వలేదు నిన్నెవరు ఘనపరచకపోయినా పర్లేదు దేవుని స్టాండర్డ్స్ ప్రకారం బ్రతికితే చాలు లాజరు రోగి ఎవరు లెక్క చేయలేదు కానీ అతడు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి కొనిపోయారు ఈ రోజుల్లో కూడా సరిగ్గా ఇట్లాంటి దేవుని దాసులు ఉన్నారని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను లాజరు వంటి దేవుని దాసులు ధనవంతుడు లాంటి దేవుని దాసులు లాజరు వంటి దేవుని దాసులు అని అంటున్నాను నా అర్థం ఏమిటంటే ఎదుటి వ్యక్తిని చూసి తమ జీవిత విధానాన్ని మార్చుకోనకుండా దేవుని పద్ధతి ప్రకారం బ్రతికేవారు దరిద్రమో ధనమో అది కాదు దేవుని స్టాండర్డ్స్ ప్రకారం బ్రతికేవాళ్ళు వారు లాజరు దేవుని సేవ పేరు దేవునిది నా దేవుని సేవ నా ఇష్టం నా సేవ నా ఇష్టం దేవుని పడి నా ఇష్టం నాకు డబ్బు ఉంది ధనముంది నా ఇష్టం ఏమైనా చేయగలుగుతాను అంటూ పనిచేసే వాళ్ళు ఉన్నారే వారు ధనవంతులతో సమానం ఆ కాలమంత ఆయన అంటాడు మీరెవరోనే నిరగను అంటారు దేవుని ప్రమాణాల ప్రకారంగా పంచొద్దుగాక ఈ మాటలు నన్ను కూడా పొడిచే మాటలే శరీర దౌర్బల్యము కలిగినను నేను మీకు సువార్తను ప్రకటించుతానని మీరు ఎరుగుదరు గలతి పత్రిక నాలుగు పద్నాలుగు అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు నిరాకరింపనైన లేదు కానీ దేవుని దూతవలను క్రీస్తు వలను నన్ను అంగీకరించి తిరిగి దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియులారా గలతీయులు ఎంత మంచి మనస్సు కలిగిన వారు శరీర దౌర్బల్యత కలిగిన పావులను వారు అంగీకరించారు ఆ శరీర దౌర్బల్యత ఏమిటో దానిని గూర్చి మనం ఎక్కడ రంధ్రాన్వేషణ చేయాల్సిన అక్కడ లేని లేదు దేవుని వాక్యం చెబుతుంది శరీర దౌర్బల్యత అంతే కాబట్టి పౌరునికి ఏదో జబ్బు ఉంది అంతేగాని అది ఏ జబ్బు అనేటువంటిది దేవుని వాక్యమే చెప్పట్లేదు కాబట్టి మనము దానిని గూర్చి ఏ ఊహలు గాక అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండే దాన్ని బట్టి మీరు నన్ను తృణీకరింపలేదు క్రింద మాట్లాడతాడు దేవుని దూతవలను క్రీస్తుయేసు వలను నన్ను అంగీకరించి త్రి ఎంత మంచి మాట అండి తమకు సువార్త ప్రకటించుచున్న దేవుని దాసుని శరీర దౌర్బల్యముని బట్టి తృణీకరించక నిరాకరించక దేవుని దూతవలను క్రీస్తు వలను అంగీకరించారట దేవునికి స్తోత్రం అట్టివారు సంఘమునకు అవసరమై ఉన్నారు అట్టివారు దేవుని దాసులకు అవసరమై ఉన్నారు నిజమైన దేవుని దాసుని దేవుని దూతవలను క్రీస్తేశ్వలను అంగీకరించవలసిన అవసరం ఉంది నిజమైన దేవుని దాసు వారి వల్లనే భూమి మీద ఎంతో కొంత సువార్త జరిగేది వారి వల్లనే వీధి వీధిలో సువార్త జరిగేది వారి వల్లనే కరపత్రాలు పంచబడేది వారి వల్లనే వ్యక్తిగత సువార్త జరిగేది ఎక్కడో పట్టణంలో కూర్చున్న వారి వల్ల సువార్త జరగట్లేదు ఇప్పుడు సువార్త మూలం ఇప్పటికీ మారలేదు వీధి సువార్త అది నామోషిగా తయారైంది చాలామందికి కరపత్రాలు పంచటం నామోషిగా కనిపిస్తూ ఉంది ఏదో కొన్ని సంఘముల వారు వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన సంఘముల వారు అలాగే ఆ బాధ్యత భారము కలిగిన కొందరు దేవుని అసలు తప్ప వీధుల్లో పడి వెళుతూ సువార్తను ప్రకటిస్తూ క్రీస్తివస్తుని విశ్వాసం ఉంచమని కేకలేసేవారు ఎవరున్నారు ఇప్పుడు కానీ ఇప్పటికీ అదే దాన్ని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అది నామోషిగా కనిపించింది చాలా మందికి కాబట్టి ఫంక్షన్ హాల్స్ బాట పట్టారు కాబట్టి గార్డెన్స్ బాట పట్టారు వీధులను విడిచిపెట్టి సంఘములను విడిచిపెట్టి విశాల భవనాల వైపు పరుగులర్చున్నారు వీళ్ళు సంపాదించిన వరవారు కాదే వినండి దేవుని వాక్యం చెబుతుందో మీరు నన్ను దేవుని దూతగా స్వీకరించారు అంగీకరించారు పదిహేను వచనం మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది అంత గొప్పగా నన్ను కూర్చి మాట్లాడుకున్నారే ఏమైంది మీ ధన్యత నన్ను అంత స్వీకరించారే ఏమైంది మీ ధన్యత శక్యమైతే మీ కన్నులు ఓడబెరకి నాకు ఇచ్చి ఉందరని మీ పక్షం నా సాక్ష్యం పలుకుచున్నాను మీకు అంత ప్రేమ ఉండింది నేనంటే మీ కన్నులు ఊడబెరికి నాకు ఇచ్చి ఉందరు ఇదే పౌలు జబ్బని చాలామంది ఊహిస్తూ ఉన్నారు ఉండవచ్చు ఉండకపోవచ్చు దాని గురించి మనకు అక్కరలేదు గాని వారు పౌల నిమిత్తమై అంతగా తమను తాము సమర్పించుకున్న సిద్ధపడ్డారు ఆయన నిమిత్తం తమ కళ్ళను సహా ఊడబేరికి ఇవ్వడానికి ఇష్టపడ్డారంట దేవుని దాసుడు దేవుని దూతవలే వలె వారి హృదయాలను నిండా నిండిపోయాడు ఎంత గొప్పగా స్వీకరించారు దేవుని దాసుని అతడు పడిన కష్టం ఉపద్రవం శ్రమ హింస నింద మీటన్నిటినీ వారు ఎరుగుదురు అవునండి ఆ సంగతులను వచ్చి అపోస్తర కార్యముల గ్రంథం పదమూడు పదనాలుగు అధ్యాయులు ఈ రెండు అధ్యాయాలు తెలియజేస్తున్నాయి ఈడ్చబడ్డాడు పౌలు చనిపోయాలని వదిలిపెట్టి వెళ్ళిపోయారు లేచి మళ్ళీ తనదారున తాను వెళ్ళి సువార్తను ప్రకటించాడు పదునాలుగవ అధ్యాయమందు శ్రమ హింస రెండు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగునే సుఖదు రెండు కనిపిస్తూ ఉన్నాయి తమను తీసుకుని వెళ్ళి దేవదూత వల్లి భావించి గౌరవించిన సందర్భం ఉంది ఈడ్చుకొని వెళ్ళిన సందర్భం కూడా ఉండని ఉంది అంతగా వారు పౌలును హింస పెట్టారు గలతీయ ప్రాంతపు వారు అందుకే మరచిపోలేదు దేవుని దాసుడు మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది శక్యమైతే మీ కన్నులు ఓడమికి నాకు ఇచ్చి వేసి ఉందరని మీ పక్షము నేను సాక్ష్యం పలుకుతున్నాను అన్నాడు ప్రేమైన సోదరి సోదరులారా ఇంత ప్రేమ దేవుని దాసుని పట్ల చూపించారు నిజంగా కష్టపడేవారిని ప్రేమించమని మనవి చేస్తూ ఉన్నాను ప్రభు నిమిత్తమై ప్రభు పక్షంగా ప్రయాసపడేవారని పెట్టమని మనవి చేస్తూ ఉన్నాను వారు మీకు సమీపంగా ఉండేవారని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చాలాసార్లు నేను చెబుతున్నట్లుగా ప్రియులారా మీ ధనం వ్యర్థం కాకుండా మీరు ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను ధనం ఎక్కువైనందువలన సంఘములలో సమస్యలు ప్రారంభమవుతున్నాయి అక్కడ కాదు మీ ధనం మీ చుట్టే ఎక్కడ దేవుని సేవకు ఉపయోగపడుతుందో అక్కడ ఇవ్వండి మీ సంఘం ప్రయాసపడుతూ ఉంటే ఖచ్చితంగా మీ సంఘానికి ఇవ్వండి మీ సంఘం ప్రయాసపడిందైతే దానికి ఇవ్వవద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే నీ ధనము దేవుని పనికి పనికి రావాలి నీ ధనము బ్యాంకులు కూడబెట్టడానికి కాదు కదా నువ్వు ఇచ్చేది నీ ధనము నిల్వంచడానికి కాదు నీ ధనము క్రీస్తు సేవలో తరిగిపోవటానికి ఉపయోగపడని ధనం దేనికి ఉపయోగపడని చోటని ఇవ్వటం దేనికి ఆ బావిలోనే నీ చెంబడి నీళ్ళు పోయటం దేనికి వ్యర్థం నిష్ఫలం పౌలు లాంటి దేవుని దాసులను ప్రేమించండి వారి ద్వారా సువార్త పరిచర్య జరుగుతుంది హైఫైగా ఉన్నత స్థానాల్లో ఉంటూ ఉన్నత స్థితిలో ఉంటూ సువార్త ద్వారా పైకొచ్చి పైకి వెళ్ళినటువంటి వాళ్ళని వచ్చి ఆలోచన చేయకండి సువార్త ఎప్పుడు పైకి వెళ్ళదు అది కిందనే ఉంటుంది దేవుని దాసులు కూడా కిందనే ఉంటారు వారిని మీరు ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను క్రీస్తు నీ పాపం నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచను అన్నటువంటిది సువార్త దాన్ని ప్రకటించే వారిని ప్రేమించండి దాన్ని విశ్వసించండి క్షేమాన్ని పొందండి ప్రభువట్టి కృపను మీకు అనుగ్రహించి దర్శించునిగాక ఆమెను ప్రార్థన చేద్దాం మా పరమ తండ్రి మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుని వచ్చున్నా మీ దయాదాక్షిణ్యతను బట్టి మిమ్మల్ని గణపరుస్తున్నాం మహింపరుస్తున్నా మీరు చూపిన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాం ఏమి చెల్లించి మీరు రుణాన్ని తీర్చుకుంటాం మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ప్రేమించి మమ్మల్ని రక్షించేందుకు మీకు స్తోత్రాలు ఆ ప్రియుడు మా కొరకై సెలవులు తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచేందుకు మీకు స్తోత్రం మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రం అనేకులు ఉన్నారు ప్రకటించి మీ దాసులు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి ఉపద్రవములు హింసలు తోడుగవండి కరుణించండి మహిమాజ్ఞత ప్రభావాలు మీరు పొందండి ఏసుక్రీస్తు నామమున మీకు స్తోత్రముని చెల్లించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెను

అన్య దైవంబుల అనుసరించిన పాపముల్ నిన్ను అన్య దైవంబుల అనుసరించిన పాపముల్ న్ని పెనుగుని హృదయపు కన్ను కమి ప్రకాశమీయ కప్పు విమలాత్మవరమున నన్ను వెలిగించిన దయ నిధి ని వేరే క వేరే వేల్పులులేరయ్య నిజము గన నిపంబు వదలిచి నను రోచితి వదలక నే చేయుదలిపాపంబు వదలించినను తుది నంబు నలుగు జేట హృదయ మందున నా నిరీక్షణ అదిల పరచిన్న పాలక ని కన్నాయిక వేరే వేల్ పుల్లులేరయ్య నా యేసువా